బాబ్లీ మీద ఇప్పుడు తీర్మానం చేశారు కదా, ఇప్పుడు తీర్మానం చేశారు ఆ బాబ్లీ మీద ప్రాజెక్ట్ కడితే ఏమవుతుంది? సగనా అడిగిన ప్రశ్నలు జవాబు చెప్పాలి. సగనాలిగా సగనాగా అమ్మా ఆ గంగని మహారాష్ట్ర బాబ్లీ అనే దగ్గర కట్టేసి ఆపేశారు. ఒక్కసారి ఆపేస్తే మీ ఆదిలాబాద్ జిల్లా, ఏ జిల్లా? నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మీ వరంగల్ జిల్లా ఏమైపోతుంది తల్లి? ఎండిపోతుంది అట. ఎందుకే గంగంబాను తెచ్చి ఏ పండు నడు ఏ పండు
అమ్మా ఏడుస్తుందట అమ్మా ఎందుకు ఏడుస్తుందో చెప్పు yes పోలవరం దగ్గర ప్రాజెక్ట్ కడితే భద్రాచలం ఏమైపోతది ఎందుకు సీతమ్మా ఏడుస్తున్నావు గోదావరి మీద ఎత్తిపోతలు వేసిన మన పంటలు వండే ఈ బతుకమ్మలు ఆడుకునే వాళ్ళం మన పిల్లలకు ఉద్యోగం దొరికేది మనము తెలంగాణ అనవసరం అవసరం లేదు యాదన్న ఎన్ని ఎకరాలు కోటి కోటి 30 లక్షల ఎకరాలు ఎన్ని ఎకరాలమ్మా ఇదే విషయాన్ని చర్చించడానికి మిమ్మల్ని రమ్మన్నా 1 కోటి 30 లక్షల ఎకరాలు నీళ్లు ఒకవేళ ఆపిచ్చినా మనకు పండేదంట అప్పుడు మనం ఎందుకు అడుగుతాం తల్లి మన పశువులకు గడ్డి వస్తాయి మన పిల్లలకు కొలువు దొరుకుతాయి మనకు అందం దొరుకుతుంది కానీ ఒక చుక్క దొరకడం లేదు అందుకే మనం తెలంగాణ అడుగుతున్నాం అందుకే ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చినా మీకు చెప్తా మీరు ఇన్న ముచ్చట తీసుకెళ్ళి మీ పిల్లలకు చెప్పండి తెలంగాణ ఎందుకోసం మా నీళ్లు అందుకే అన్నాం మీ నీళ్లు కాదు మనం అడిగేది మా నీళ్లు మేము తీసుకుపోయిన మేము అంటలేము మా తెలంగాణలో చాలా అమాయకులం చాలా గరీబులం ఆ రోజు కూలి 200 పడ్డాయంటే ఓ మిసాక్ట్లో తిరిగి ఒక కోడి పెట్ట సారబొట్టు కళ్ళు మొట్టు అందరు పిలిచి పండుగ చేసుకో అంతే అంత ప్రేమ ఉంటారు కడుపు నిండా పిల్లలకు తిండి పెట్టి అరే రేపుడు దేవుడు చూస్తున్నాను అనేటోడు ఆ తిండి లేకుండా పోయి ఇప్పుడు అధ్యక్షులకి తీసుకున్నాం దీని తర్వాత పాట పాడతారు ప్రియమైన మిత్రులారు ఇక్కడ ఉన్నవాళ్ళు నా అమ్మ నా ఆరోగ్యం బాగలేదు మాటిచ్చిన కాబట్టి వచ్చాను ఇదో ఇలా పట్టి కట్టుకున్నాను ఇదిగో ఇక్కడ హాస్పిటల్ నుండి వస్తూ వచ్చాను నేను ఎక్కసేపు పాడలేదు కాబట్టి నా ఒక్కొక్క ముచ్చట మీరు వినాలని చెప్తున్నాం విద్యార్థులారా మేధావులారా ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడతారు కళాకారులు పాట పాడతారు నేను అప్పుడప్పుడు లేచి ఒక్కొక్క ప్రశ్న అడుగుతా మీరు రెడీగా ఉండాలి